ప్రజల సమక్షంలో ప్రజాదర్బార్ ద్వారా పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అడవులను నష్టపోకుండా చూసుకోవాలన్నారు. గిరిజనులను రక్షించాలని అన్ని జిల్లాలకు స్వయంగా నేను పోతా అన్నారు. ఒక ఇంచు అటవీ భూమి ఆక్రమణ కానివ్వకుండా గిరిజనులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. పోడు భూములకు భరత వాక్యం పలకాలి. నిబంధనల ప్రకారం పేద గిరిజనులకు హక్కులు ఇస్తాం. రైతు బీమా, రైతు బంధు వచ్చేలా చేస్తామన్నారు సీఎం కేసీఆర్. ఇట్లా సమంజసం అవుతుంది మనకు. కాబట్టి ఈ విషయంలో మటుకు గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా, మనం ఇలా ఏదో చేయవలసిన కర్తవ్యాన్ని వదిలిపెట్టి నేలవిడిచి సామ చేయడం కాదండి. అడవులను నష్టపోకుండా చూసుకోవాలా, అక్కడ గిరిజనుల హక్కులను రక్షించాలా, ఈ పొడు భూముల వివరం కూడా ఒకసారి తేల్చేయాలా. నేనే బయలుదేరుతా అధ్యక్ష, అన్ని జిల్లాలకు అన్ని డివిజన్లకు నేనే స్వయంగా పోతా. నేను ఒక్కరిని కాదు, మొత్తం మంత్రివర్గాన్ని, అధికార గణాన్ని, అటవీ శాఖ ఉన్నతాధికారులను, చీఫ్ సెక్రటరీ గారిని, రెవెన్యూ సెక్రటరీ గారిని అందరిని తీసుకెళ్ళి ప్రజా దర్బార్లు పెట్టి ఇవో ఇది పోడు భూమి, ఇవో ఇది మీ పట్టా అని ఇచ్చేస్తాం అధ్యక్ష. దాన్ని ఫైనల్ చేస్తాం, ఒకసారి ఫైనల్ చేస్తాం. దాని తర్వాత ఒక ఇంచు కూడా అటవీ భూమి ఆక్రమణ కానీయం. ఎందుకంటే పొరుగు రాష్ట్రాల నుంచి గొత్తుకోవలు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నరికేసి ఇలా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మన గిరిజనులు నష్టపోయే పరిస్థితి, మన ప్రాబ్లం మనం దెబ్బతినే పరిస్థితి. కాబట్టి అది కఠినంగా నియంత్రించాలంటే ఎక్కడో ఒకడి పోడు భూములకు భరత వాక్యం పలకాలి.